గారు, మొట్టమొదటగా అంటే ఈ ఎన్నికల కోడ్ ఒకవైపు ఉంది, మరోవైపు ఇటు. నమస్తే. యా నమస్తే సార్, రామకోటయ్య గారు. సో ఈ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తపరచడం ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా అంటే సీఎం వ్యవహార తీరు మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఎలక్షన్స్ అయిపోయిన తెల్ల సాయంత్రం నుంచే ఈ అసంతృప్తి మొదలైంది. అంటే మరి దానికి రిలేటెడ్ అసంతృప్తే, లేకపోతే నిజంగా సిఎస్ వ్యవహార తీరు సరిగ్గా లేకపోవడమా, ఎల్వి సుబ్రహ్మణ్యంది, లేకపోతే మోడీపై అసంతృప్త, దీన్ని ఏ యాంగిల్లో తీసుకోవాలంటే? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒక ప్రస్టేషన్లో ఉన్నాడు ఆయన. F2 సినిమా వచ్చింది కదా మధ్య, అదే ఫన్ కాదు, ప్రస్టేషన్. ఓకే. ప్రస్టేషన్లో ఆయన అసలు ఒక్కోసారి ఏం మాడుతున్నాడు ఆయనకే తెలియదు. డెమోక్రసీలో కొన్ని వ్యవస్థలు ఉంటాయి, వ్యవస్థలను హానర్ చేయాల. ఆ హానర్ చేసే క్రమంలో ఎక్కడైనా లోపం ఉంటే ఆ లోపాన్ని సవరించుకునే పద్ధతి అది కాదు. ఘర్షణ వైఖరిలో పోతా ఉన్నారు. ఆల్రెడీ గతంలో చీఫ్ సెక్రటరీ మీద అభియోగాలు వచ్చిన తర్వాత ఆయన పచ్చ చొక్క చీఫ్ సెక్రటరీ వేయడం వల్లే ఆయన దెబ్బతిన్నాడు. అంటే ఈయన వల్లే కదా ఆయన దెబ్బతిన్నాడు. ఆ జీవో ఇవ్వడం కానీ, వెంకటేశ్వరరావు గారి విషయంలో ఇట్లాంటి వ్యవహారాల వల్ల ఆయన తప్పులు చేస్తున్నాడు అధికారుల చేత. ఆ తప్పులు చేసే విషయంలో ఆయన వల్ల మేము బలైపోయామనేది గతంలో పునీత గారికి వీళ్ళందరికీ ఉంది. వాళ్ళంతా గాయాలైపోయినాయి వాళ్ళకి. రేపొద్దున అసలు వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళని పక్కన పంపించారు, కానీ భవిష్యత్తులో వాళ్ళని సస్పెండ్ చేసినా ఆశ్చర్యంలా. ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడుకి నియామకం చేసుకున్న వ్యక్తి కాదు ఇప్పుడు ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారు. అనివార్య పరిస్థితుల్లో ఈసీ ప్రమోట్ చేశారు ఆయన అక్కడికి. ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన ఆయన కలెక్టర్లని సమీక్షించడము, లేకపోతే ఇట్లాంటి పోని తుఫాను వచ్చినప్పుడు సమీక్షించడం ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్ వచ్చినట్టుంది. ఈ ఈగో క్లాష్లో ఏమవుతుందంటే బెదిరిపే అధికారులని, బ్యూరోక్రసీని బెదిరించే ధోరణిలో చంద్రబాబు నాయుడు మారుతా ఉన్నాడు. ఒకటి రెండు, ఈరోజు ఆయన ఓటమి ఖరారైపోయింది అనేది ప్రజల్లో బలంగా ఉంది, అధికార యంత్రాంగంలో కూడా ఉంది. ఉన్నప్పుడు ఒక 10 రోజులు సంయమనం పాటించవచ్చు ఆయన. అంటే ఒక డిస్టర్బ్డ్ వాతావరణం క్రియేట్ చేయకుండా సంయమనం పాటించి 10 రోజుల తర్వాత మళ్ళీ నీకు ప్రజలు పట్టం కడితే అఫిషియల్గా మీరు చేసుకోండి, మనకు అభ్యంతరం లేదు. కానీ ఈ లోపలనే మోడీ గారితో పోటీ పెట్టుకోవడం, 13 రాష్ట్రాలకు సంబంధించిన నేను ఒక ముఖ్యమంత్రి అనేది ఈయనకు ఉండాలా, అదే సమయంలో దేశ ప్రధానమంత్రిని రెస్పెక్ట్ చేయాలా, ఆయన ఏమి విపరీతంగా అధికారంలో ఏమి చలామణి చేయడం లేదు. ఆయన మొన్న కెలామిటీ వచ్చినప్పుడు ఈయన విషయంలో ఒక భారత ప్రధానికి అక్కడి నుంచే కదా నిధులు ఇవ్వాలా, ఆయన సమీక్షించారు. ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా సమీక్షించారు. ఆయనే కదా రేపొద్దున ఇవ్వాలి ఇక్కడ. ఇక్కడ కూడా కొన్ని రాష్ట్రాలకు కూడా డబ్బులు ఇచ్చారు, మన 200 కోట్లు కూడా మన రాష్ట్రానికి కూడా ఇచ్చారు. కాబట్టి ప్రధానమంత్రి రెస్పాండ్ అయితేనే మనకు ఉపయోగం. అంతేగాని ప్రధానమంత్రిని రోజు తిడతా కూర్చోవడము, ఆయనకు ఒక రూల నాకు ఒక రూల అని చెప్పండి, నక్కకి నాగలోకానికి ఎక్కడ పొంతన ఎక్కడ ఉంది? ఓకే, నువ్వు ప్రైమ్ మినిస్టర్తో నువ్వు పోల్చుకోవడం అవసరం ఏంటి ఆయన? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అవసరాలు నెసెసిటీ లేదు కదా. నేనేమంటానంటే ఇప్పుడు ఆయన అధికార హోదాలో చేసింది నువ్వు చేసావు. కాసేపు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఈసీ పర్మిషన్ నాకు అవసరం లేదంటారు. కాసేపు ఈసీ ఆలస్యంగా అనుమతి ఇచ్చింది అంటారు. ఈసీ పర్మిషన్ నీకు అవసరం లేదనుకో, నువ్వు ఆల్రెడీ సమీక్ష చేసావు. ఈసీ పర్మిషన్ ఇవ్వకముందే సమీక్ష చేశారు చంద్రబాబు గారు. అలాంటప్పుడు మళ్ళీ ఈసీ పర్మిషన్ ఆలస్యంగా ఇచ్చింది అండాలి అర్థం ఏంటి? ఒకటి, ఈసీ కోసం ఎదురు చూస్తే ఎదురు చూడాలా, ఒక బ్లేమింగ్ అనేది ఈసీ మీద వేయాల. అలా కాకుండా ఈసీ పర్మిషన్ నాకు అవసరం లేదని ఆయనే మీడియాలో చెప్తాడు, మళ్ళీ ఈసీ ఆలస్యంగా పర్మిషన్ ఇచ్చింది అంటాడు. ఇవన్నీ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ని జనాల్లో క్రియేట్ చేయడం. ఓకే. తర్వాత ఇటీవల కూడా ఆయన వీడియో లీక్స్ కూడా కొన్ని, ఆడియో లీక్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. మీరు బెట్టింగ్లు పెట్టుకోవచ్చు, బాంబే మార్కెట్లో నడుస్తుంది అని చెప్పి. అంటే ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ప్రజల్ని ఎలా అడ్రస్ చేయాలనుకుంటున్నారు మీరు? న్యాచురల్గానే అధికార యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటారు. ఇప్పుడు ఏమంటారు, ఆయన ఒక అడుగు ముందుకెళ్ళి నేను క్యాబినెట్గా నిర్వహిస్తానంటాడు. అసెంబ్లీగా నిర్వహించండి ఎవరు కాదన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ రేపు వాళ్ళంతా ఎలక్షన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మమ్మల్ని ఎంపిక చేస్తారు లేదని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే నేను క్యాబినెట్ నిర్వహిస్తానంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎన్నికల సమయంలో, నా దగ్గర వీడియో కూడా ఉంది, ఎన్నికల సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్కి తప్ప ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇచ్చిన వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. అప్పుడు డీజీపీ యాదవ్ గారిని తప్పించే విషయంలో మరి ఆ రోజు ఇదే 4 కదా, ఆ రోజు ఆ రోజు ఎలక్షన్ కమిషన్దే పూర్తి అధికారాలు, ముఖ్యమంత్రిది ఏమీ లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సడన్ గా ఎందుకు విటర్న్ చేసుకుంటున్నారు?
అంటే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. నేను డివిజన్ చేయాలని అధికారంలో లేదు నాకు అంటారు. ఒక పక్క డివిజన్ చేస్తూ ఉంటారు. మొన్న రిపోర్టు టీటీడీ బంగారు సంస్థ రిపోర్టు ఆయన ముఖ్యమంత్రికి పంపిస్తా అన్నారు. తప్పేం లేదు కదా, మీరు ఆయన రిపోర్ట్ పంపిస్తున్నారు చూడండి. మీకు ఎక్కడన్నా క్లాష్ ఉంటే క్లాష్ని సరి చేసుకోండి అంతే తప్ప బెదిరింపు ధోరణిలో అధికారులని చేయడం అనేది అధికార స్వామ్యం. ఇప్పుడు వాస్తవానికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలక్షన్ కమిషన్కి సుప్రీమసీ పవర్స్ ఉంటాయి రాజ్యాంగ వ్యవస్థలో. ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికలు జరిగేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా ఎలక్షన్ కమిషన్కి పవర్స్ ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ, మనం పెట్టుకుంది దాన్ని మనమే అవమానించుకొని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని ద్వివేదిని నీ సబార్డినేట్లాగా మనం ఆయన దగ్గరికి పోయి, వాస్తవానికి నీకు ఆయన సబార్డినేట్ అయితే నీ దగ్గరికి ఆయన రావాలా, నువ్వు ఆయన దగ్గరికి పోయి బెదిరించడం ఏంటి? ద్వివేదిని బెదిరించడం ఏం మెసేజ్ వెళ్తుంది జనాలకి? రామ్ కోటయ్య గారు ఏమంటారో దీనికి చూద్దాం. అంటే మీరు అనేది కాబట్టి ఒక బెదిరింపు ధోరణిలో అనుక్షణం చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. ఆయన పరిధిని అతిక్రమించి మోడీ గారు 4 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి రంగం సిద్ధమైన ఓడిపోతే మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం. ఓటమి గురించి చంద్రబాబు భయపడతారే కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు భయపడుతుంది? ఓకే, అంటే మీరు అన్నట్టు ఫ్రస్ట్రేషన్ లో చరిత్ర అదే ఫ్రస్ట్రేషన్ లో ఒక కన్ఫ్యూజ్డ్ వాతావరణం క్రియేట్ చేసి ఘర్షణ రూపంలో వైఖరి చంద్రబాబు నాయుడు గారికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేది